ఒక విచిత్రమైన పరిణామం. అమరావతిలో విట్టు ఎస్ఆర్ఎం ఫస్ట్లోనే వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అసలు రాజ్యాంగానికి అతీతం అనుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతం అనుకుంటున్నారో తెలియదు. ఏకంగా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ అది ఏర్పడింది. విట్లో మొన్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, ఆ పేరెంట్స్ని లోపలికి కూడా రానిలే, అదేమంటే పోలీసులతో చూసుకోమన్నారట. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఈ నేపథ్యంలో ఐనవోలు పరిధిలో ఉన్నటువంటి విట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థిని సాయిశ్రీ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకోవడానికి తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, అంటే అమరావతి ప్రాంత నియోజకవర్గ అమరావతి ప్రాంతానికి సంబంధించిన శ్రావణ్ కుమార్ అదే యూనివర్సిటీకి వెళ్తే వర్సీ సెక్యూరిటీ సిబ్బంది గేట్ దగ్గర ఆయన అడుగున్నారు, ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కంగు తినాల్సి వచ్చింది. ఎమ్మెల్యేకి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, నీకు సామాన్యుల పరిస్థితి ఏంటని యాజమాన్యం మీద శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఎందుకు లోపలికి అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వర్సిటీ లోపలికి వెళ్ళిన శ్రావణ్ కుమార్ విద్యార్థిని మృతికి గల కారణాలు వైస్ ఛాన్సలర్ కోటారెడ్డి, రిజిస్టార్ జగదీష్ ముదిగంటిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.